கொள்வன் மாவழி மூவடி தாவென்ற கல்வனே கஞ்சனை வன்றே தூ வாடனை உள்வன்மை தீர ஓராயிரம் தோல் துணித்த புல்வல்லாய் உடையன்று பொருந்துவனேயார் திருவடிகளே சரணம். ஸ்ரீவேங்கடாச்சலாதீசம் ஸ்ரீயாத்யாசிதவக்ஷசம் ஸ்ரிதசேதனமந்தாரம் ஸ்ரீநிவாசமஹம் பஜே. பாகவதோத்தமலாரா, கொள்வன் நான்மாவலி மூவடி தானென்ன கள்வனே கஞ்சனை வஞ்சித்து வாணனை உள்வன்மை தீரா ஓராயிரம் தோல் துணித்த புல்வல்லாய் உன்னை எஞ்சான்னு பொருந்துவனே. భాగవతోత్తములారా, ఈ పాశ్వరంలో కూడా వామనావతార విశేషాన్ని, కృష్ణావతార విశేషాన్ని, అదేవిధంగా బాణాసురుని యొక్క చేతులు ఖండించినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. భగవానుని యొక్క దివ్య వైభవం వినంగా క్రొత్తలవుచుండు. సాధారణంగా ఆళ్వార్లకు వామనావతారం అంటే చాలా 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 ఇష్టం. కారణం ఏమిటి? మిగిలిన అవతారాలు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నవారికే ఉపయోగపడ్డాయి. కృష్ణావతారం అటు ద్వారకా, బృందావనం, కురుక్షేత్రం, అక్కడ వారంతా వారు ఉన్నప్పుడు వారు తిరిగినటువంటి ఆ పాదాలకు మంగళాశాసనం చేశారు స్వామికి. వారితో వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా సేవించారు. రామావతారము వారిది అంటే అయోధ్యలో వారు వేంచేశారు స్వామి. అటు తర్వాత అరణ్య ప్రాంతమంతా తిరిగారు. శ్రీలంక దాకా వారు వెళ్ళి అక్కడ తమ పాదాన్ని మోపి వచ్చారు. వామనావతారం అలా కాదు. ఒక దేశము కాదు, ఒక ఊరు కాదు, ఒక ప్రాంతము కాదు, మొత్తం ఈ భూమి మొత్తం సరిపడే అంతగా తానే తన పాదాన్ని వారికి అందించారు. ఎవరో వచ్చి తనను సేవించడం కాదు, తానే తన పాదాన్ని ఒకే పర్యాయంగా అందరి శిరస్సు మీద ఉంచారు. కాబట్టి పాద అనుగ్రహం చేసినటువంటి అవతారాలలోకెల్లా ఉత్తమోత్తమైనటువంటి ఈ అవతారం ఏది అంటే వామనావతారమే. అందువల్ల ప్రాతకాలంలో వామన స్వామిని స్మరించాలిట. మన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా మనకి ఈ విషయాన్ని తెలియజేస్తారు. త్రైవిక్రమాది చరితం విభుదాస్తువంతి అని తెల్లవారుజామునే త్రివిక్రమాదుల యొక్క చరిత్రను, వామనుని యొక్క చరిత్రను స్మరించాలి. వాళ్ళందరూ వచ్చారు అందుకోసమే. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము అని పాడారు. ఆ వామనావతారం అంటే అంత ఇష్టమన్నమాట ఆళ్వార్లందరికీ కూడా. ఆ వామనావతార వైభవాన్ని ఈ పాశ్వరంలో మరలా మనకి అనుగ్రహిస్తున్నారు. కొల్వన్ నాన్మావలి మూవడి తానెన్నా. ఆ మహాబలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు వామనుడు. ఓ మహాబలి, నేను మూడడుగులు తీసుకుంటాను రా ఇమ్ము అని అడగగా, కల్వనే అని అడిగినటువంటి ఓ వంచకుడా, ఏం స్వామి అయ్యాను, ఆయన దగ్గరికి వెళ్ళావు అంతా మోసమే. వెళ్ళినప్పుడు కూడా పొట్టివాడిగా వెళ్ళావు. చూసేవాళ్ళంతా నిజంగానూ పొట్టివాడు అనుకున్నారు. బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్ళావు. ఆ ఇతనేదో సరదాగా వచ్చి ఉంటాడనుకున్నారు. తీరా చూస్తే
ఆ దానవ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం తీసుకునేవారటువంటి గుంపులో చేరావు. ఇంకా ఆశ్చర్యపోయారు, ఈ పిల్లవాడు ఇప్పుడే దానాలకు బయలుదేరాడేమిటా అని. అంతకంటే ఇంకా మోసం అది. వెళ్ళిన తరువాత అతనికి మంగళాశాసనంగా ఆశీర్వచనం పలికావు, అది ఒక మోసమే. స్వామి, చివరికి చేయి జాపావు. ఎంత వంచన, ఎంత వంచన స్వామి. ఆ చేయి జాపినప్పుడు బలిచక్రవర్తికి ఎక్కడా అనుమానం రానివ్వకుండా నిలబడ్డావు, దాది ఓ పెద్ద వంచనే. శుక్రాచార్యుడు అడ్డుపడితే అతని కన్నును దర్భలతో పొడిచివేశావు, అది పెద్ద వంచనే. మొత్తం వంచన చేసి నువ్వు అడిగినదంతా ఉట్టికి ఎగరలేనటువంటి వాణ్ణి, నాకు మూడు అడుగులు చాలు అని చెప్పి ఏమడుగులు కొలిచావయ్యా నువ్వు, అది వంచన కాదా అంటున్నారు ఆళ్వారు. వన్ కళ్వనే అయ్యా, ఓ వంచకుడా, ఓ వామనా, ఆహా ఆహా అని ఆనందంతో చెబుతున్నారట. ఎంత గొప్ప పని చేశావయ్యా, ఈ వంచనంతా దేనికోసం చేసావు? పరోపకారం కోసం. దేవతలను తిరిగి వారు సాత్వికులు కాబట్టి సాత్వికులకు రాజ్యం దక్కాలని ఆ స్వర్గాన్నంతా కూడా నువ్వు ఇచ్చావు. భూమి స్వర్గమును పొందుగగొల్లచిన వామనుడు కంసుణ్ణి కూడా వంచన చేశారు. వాడు అష్టమ గర్భంలో పుడతాడు పుడతాడు అని కాసు కూర్చుంటే మధ్యలో పెద్ద మోసం జరిగింది. బలరాముణ్ణి పుట్టించి ఆ బలరాముణ్ణి అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి రోహిణీ గర్భానికి చేర్చేశారు. ఎంత మాయ స్వామి, పుట్టినటువంటిది ఆడపిల్ల మగపిల్ల అనేటువంటిది పెద్ద మోసం. పుట్టిన తర్వాత ఇంకా పుడుతుంది పుడుతుంది అనుకుంటున్నారు, వాడి ఇంకా మోసం చేశారు. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, తాళాలు తాళాలుగానే ఉన్నాయి, ఎంత వంచన. ఆ యమునా నది పొంగుతూ ఉంది, ఆ పొంగుతూ ఉన్నటువంటి యమునా నదిలో గబగబా వసుదేవుడు తీసుకుని వెళ్ళి అక్కడ యశోదమ్మ ఇంటి దగ్గర పెట్టడం ఎంత మోసం. అక్కడ వాళ్ల పిల్లను ఎత్తుకు తీసుకురావడం ఇంకెంత మోసం స్వామి. ఇవన్నీ తీసుకొని మొత్తం మీద కంసుని కూడా వంచన చేసి పడేశావు, అంటే వంచావు. కంసుడు తప్పకుండా కృష్ణుడు దొరుకుతాడని ఒక్కొక్క రాక్షసుణ్ణి పంపుతూ ఉంటే ఒక్కొక్క రాక్షసుణ్ణి పైకి పంపివేశావు, ఇదివంత వంచన స్వామి. నీ దెబ్బకు రాక్షసులంతా కూడా ఖాళీ అయ్యారు. ఎలా చంపాలో తెలియనటువంటి కంసుడు, వాడు అక్రూరుణ్ణి పంపించి ధనుర్యాగానికి మిమ్మల్ని రమ్మంటే అలాగే అని బయలుదేరి వచ్చి మధ్యలో అక్రూరుల వారిని కూడా చమత్కారంగా వంచన చేసావు, రకరకాలుగా దర్శనమిచ్చావు అక్రూరులకి. ఆ తరువాత ఆ కంసరాజ్యంలోకి ప్రవేశించి ఎందరెందరినో కటాక్షిస్తూ కంసుని దగ్గరికి వెళ్ళి మాటలాడి ఒక్క ఉరుకున వాడి కిరీటాన్ని పట్టుకొని కిందకు లాగి కొట్టి చంపి పడవేశావు. ఎన్ని మాయలు చూపించావు తండ్రి, ఇది వంచన కాదా? ఓ పరమపురుష శ్రీకృష్ణ, నీ అవతారం అంతా కూడా వంచన కంజనుణ్ణే, ఆ కంసుణ్ణే కాదు సుమా. కంసుణ్ణి వాడి దురభిప్రాయాల్ని అన్నిటినీ కూడా నాశనం చేసి పడేశావు కదా. కంజనై వంజిత్, ఆ కంసుణ్ణి చీల్చి చండాడి తిరిగి లోకానికి మంగళాన్ని చేకూర్చినటువంటి ఓ యదుసింహమా. అలాగనే వాణనై ఉషాపరిణయంలో స్వామి ఆ అనిరుద్ధుణ్ణి ఎత్తుకుపోయిన సమయంలో ఆ బాణాసురుడు తన వాకిలి దగ్గర పరమశివుణ్ణి కాపలాగా పెట్టుకుని విర్రవీగుతూ ఉన్నాడు. ఆ సమయంలో శైవజ్వరాన్ని విజృంభించి జయించేట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి పోరాడారు. పోరాడి బాణాసురుని యొక్క 1000 శిరస్సులు 1000 చేతులన్నింటినీ కూడా ఖండన చేసేశారు. వాణనై, ఆ వాణన్ అంటే బాణాసురుణ్ణి ఉల్వన్మై తీరా, ముందు వాడి మనోబలాన్ని చెదరగొట్టేశారు. అమ్మో, శ్రీకృష్ణ పరమాత్మను నేను ఇంకా జయించలేను, నా దగ్గర పరమశివుణ్ణే కాపలాగా పెట్టుకున్నాను, అయినా కూడా పరమశివుడు కూడా కృష్ణ ధాటికి నిలవలేదంటే ఇంకా నేనెంత అని ఒక పెద్ద అనుమానాన్ని వాడి గుండెల్లో పడవేసి ఉల్వన్మై తీరా మనోబలాన్ని పోగొట్టేటట్లుగా ఓర్ ఆయిరంతో ఒక 1000 బాహువులన్నిటినీ కూడా ఖండన చేసి తుణిత ఛేదించినటువంటి పుల్వల్లాహాయ్
ఓ గరుడ వాహనా అని పిలుస్తున్నారు. స్వామి గరుడ వాహనం మీద బయలుదేరారంటే విజయం ఖాయం. గరుత్మంతుని స్మరణ చేశామా మనకి కూడా విజయం ఖాయం. ప్రాతకాలంలో గరుత్మంతుణ్ణి నమస్కరించాలిట. విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా కౌసల్యాదేవి వినతా వినతాదేవి ఏ మంగళమునైతే గనక ఆ అమృతం ప్రాశయానస్య ఆ గరుత్మంతునికి ఇచ్చినదో ఆ మంగళములు నీకు స్వస్తియగుగాక అని పాడింది. అంటే మనం ప్రయాణంకి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు గరుత్మంతుణ్ణి స్మరించుకుని వెళ్ళడం చాలా మంచిదిటండి. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఎక్కడకు వెళ్ళినా గరుత్మంతునితో వెళతాడు. గరుత్మంతునితో వెళ్ళాడంటే ఆయనకి విజయం ఖాయం. ఉల్వల్లాయ్ గరుడ వాహనా గరుడ గమనరారా నను నీ కరుణ నేలుకోరా అని అంటూ ఉంటారు కదా, అటువంటి ఓ గరుడ గమనా ఉన్నై నిన్ను ఎన్యాను ఎప్పుడు పొరుందవని పొందుతాను కదా అని ఆళ్వార్లు ఒక్కొక్క ఇంద్రియం ద్వారా పొందింపజేస్తూ మళ్ళీ సకల ఇంద్రియాలని తాను కలుపుకొని తాను కూడా మళ్ళీ అడుగుతున్నారు, స్వామి నిన్ను నేను ఎప్పుడు పొందుతానయ్యా? కదాహం ఎప్పుడో కదా ఐకాంతిక నిత్యకింకరః ప్రహర్షయిష్యామి సనాథ జీవిత. పెరుమాళను ఎప్పుడు మనం అలా కోరుకోవాలట, మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడు శ్రీరంగానికి వెళతాను, స్వామి నేను ఎప్పుడు ఆ శ్రీరంగంలో ఉన్న కావేరీ నది దగ్గర విహరిస్తూ ఉంటాను, ఎప్పుడు సప్తప్రాకారాల్లో వేంచేసిన శ్రీరంగనాథుణ్ణి చూస్తాను. ఓ త్రివిక్రముడా నీ పాదాల్లో ఉన్నటువంటి ఆ సాముద్రిక లక్షణాలు అరవింద వజ్ర అంకుశ పుష్పాలతో ఉన్న ఆ పాదాన్ని ఎప్పుడు నేను శిరస్సు మీద ధరిస్తాను, ఎప్పుడు చూస్తానో కదా కదాహం ద్రక్ష్యామి ఎప్పుడు నేను చూస్తాను అని తహతహలాడిపోతున్నారు. ఆ విధంగా మన ఆళ్వార్లు కూడా ప్రభు ఓ నారాయణ నిన్ను నేను ఎప్పుడు పొందుతాను, ఇంకా నన్ను ఎంతకాలం ఈ భూమి మీద ఉంచుతున్నావు అని ప్రశ్నిస్తూ గుండెలు బద్దలైనట్లుగా ఈ ప్రార్థన చేస్తున్నారు. భాగవతోత్తములారా, తిరువాయుమడిలో ఆళ్వార్ల యొక్క ఆక్రోశం వింటే ఆశ్చర్యపోతారు. ఆకాశత్తై నోక్కి ఒక్కొక్కసారి ఆకాశం వైపు చూసి నా తండ్రి వస్తున్నావా అని ఎలుగెత్తి ఏడుస్తారు, పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి స్నేహితురాల్లాగా, ఒక్కొక్కసారి నాయికలాగా, తల్లిలాగా వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. స్వామి కనపడితే పరమానందం చెందుతారు, మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతాడేమో అని మళ్ళీ బాధపడుతూ ఉంటారు. తల్లి పిల్లను ఓదార్చినట్లుగా ఓదారుస్తూ ఉంటారు, చెలికెత్తెలు ఓదారుస్తున్నట్లుగా ఓదారుస్తున్నట్లు ఉంటారు. ఈ విరహావస్థలలో ఎన్నో రకాలుగా గొప్ప కావ్య లక్షణాలతో కూడినటువంటి ఈ తిరువాయుమడి మహాప్రబంధమంతా కూడా ఒక వేద వాంగ్మయం. దీనిని గానం చేస్తూ ఉంటేనే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. మంచి రాగాలతో దక్షిణ దేశంలో స్వాములు గోష్ఠులలో గానం చేస్తూ ఉంటారు. ఆ గానాన్ని వినడానికైనా మనం ఆ దివ్యదేశ యాత్రలు చేస్తూ ఉండాలి. ఆళ్వార్లు మంగళాశాసనం పాడినటువంటి ఆ దివ్యదేశాలని తనివితీరా తనివితీరా దర్శించుకోవాలి. అన్నీ దర్శించుకోలేకపోయినా కొన్నైనా, కొన్నిటిలో అయినా తిరుపతి, శ్రీరంగం ఇలాంటి దివ్యదేశాలని తప్పకుండా మనం సేవించాలి. ఆ దివ్య మంగళ విగ్రహంతో ఉన్న నీ పాదాన్ని నేను పొందుతాను అని ఒక గొప్పదైనటువంటి తన కోరికను వెల్లడింపజేశారు. తిరుమలేశయ్య ఆళ్వార్లు కూడా శ్రీరంగనాథుని విషయంలో ఇలాగే వారు కూడా ప్రామాణ్యంగా ఉండేవారు. మోడి మోడి లచ్చయాయ శాపమేది ముక్కణాన్ కూడు సేవ ముక్కలోడు కొండు మణి నింజమే తోడవాణ నాయిరంకళిత్తవాదిమాల్ పీడు కోయిల్ కూడు నీర రంగమెన్న పేరదే. తిరుమలేశయ్య ఆళ్వార్లు, స్వామి ఈ విధంగా బాణాసుని యొక్క చేతులు ఛేదించినటువంటి తండ్రి నువ్వు శ్రీరంగంలో వచ్చి పవళించావా, నిన్ను నేను ఏనాడు వచ్చి చేరుకుంటాను అని చెబుతూ ఉంటారు. భాగవతోత్తములారా, మనకి కూడా ఆశ అంటే ఒకటే ఉండాలి. ఏమిటది? ఈ జీవితంలో మనం ఇప్పటికే చాలా వయస్సు అయిపోయిందని తెలుసుకుని ఉన్న వయస్సులో దివ్య దేశాలని ఒకసారి సేవించాలి. ఈ భూలోకంలో ఉండగానే మనం ఆ పని పూర్తి చేయాలి. పరమాత్మ కావాలని వెలిసినటువంటి ప్రదేశాలనే ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ స్వామిని ప్రార్థించాలి. లేదా ప్రభు
అహం దూరతస్తే నేను ఈ దూరంగా నుండి రాలేని పరిస్థితిలో ఉన్నానని ఆ దివ్యదేశ నామ స్మరణైనా చేయమని చెప్పారు. మనకి భాగవతాభిమాన వసతినైనా మనం ఎవరైనా భాగవతోత్తముల చేత వారితో మనవాడు అనన్నా అనిపించుకోమన్నారు భగవద్ రామానుజుల వారు. లేదా మేలుకోటలో ఒకసారి నిద్రించమనైనా చెప్పారు. ఈ విధమైనటువంటి దినచర్యతో మన జీవితాన్ని గడుపుకున్నట్లయితే భగవత్ భాగవత ఆచార్య నిష్టను మనం పొంది చేయవలసిన పనిని చేసిన వాళ్ళవుతాం, పొందవలసిన దాన్ని పొందడాము, మనకి పురుషార్థంగా ఉన్నటువంటి స్వామి యొక్క పారతంత్ర్యాన్ని పొందుతాం, పరమాత్మ యొక్క శేషత్వంలో మన యొక్క ఆత్మను చక్కగా సమర్పించుకొని ఒక వైష్ణవ దాసులలాగా తీర్చిదిద్దబడుతాము. అందువల్ల తిరువాయిముడి మహాప్రబంధమంతా కూడా ఈ దివ్య అర్థ సందేశాన్ని అందించిందన్నమాట. మనం ఎప్పుడూ కూడా ఆకారత్రయ సంపన్నంగా అనన్య భోగ్యత్వంగా అనన్య రక్షకత్వంగా అనన్య శేషత్వంగా స్వామికే ఈడుపడి ఉండాలి సుమా. స్వామి యొక్క కైంకర్యంలో, స్వామి యొక్క సేవలు, స్వామి యొక్క వివిధములైనటువంటి ఆ కైంకర్యాలతో మనమంతా కూడా గడపాలి అంటూ తెలుపుతూ ఉన్నటువంటి ఈ పాశురాలు లోకానికి సమస్తమైనటువంటి మంగళములను కలుగజేస్తాయి. మహాత్ములారా, చెప్పిన విషయాల్లో కూడా ఒక్కొక్కటి మనకి అంతుపట్టనటువంటి విషయాలని ఆళ్ళవార్లు చెబుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం వినేటువంటి భారత భాగవత రామాయణంలో లేనటువంటి విషయం కూడా వారు దివ్యజ్ఞాన సంపన్నులు కాబట్టి మరొక కోణంలో వాటిని కూడా అందించారు. అటువంటి ఈ సమస్త వాంగ్మయాల్ని క్రోడీకరిస్తూ ఉపనిషత్తుల యొక్క సారాంశం ఏ దహర విద్య అయితే ఉన్నదో, ఏ పర్యంక విద్యలైతే ఉన్నాయో, ఏవైతే గనక ఉపనిషత్తులో మనకి బోధన చేస్తున్నాయో ఆత్మవిద్యలు, అవి కూడా ఈ దివ్య తిరువాయిముడి మహాప్రబంధంలో ఉన్నాయని మన పెద్దలంతా కూడా వ్యాఖ్యానం చేసి చెప్పినటువంటి సందర్భాన్ని స్మరించుకుందాం. భాగవతోత్తములారా, మహాబలి యొక్క వృత్తాంతాన్ని, కంసుని యొక్క వృత్తాంతాన్ని, బాణాసురుని యొక్క వృత్తాంతాన్ని అడ్డుపెట్టుకుని మనం తెలుసుకోవలసినటువంటిది పరమాత్మ పాదముల యొక్క కైంకర్య విశేషాలు, పరమాత్మ యొక్క చేసిన శౌర్యము, పరమాత్మ సుందరత్వాన్ని, పరమాత్మ యొక్క కారణాన్ని, భోగ్యత్వాన్ని మొత్తం కూడా మనం అన్వయించుకుంటూ మన జీవితాన్ని చరితార్థం చేసుకుని పరమాత్మకు నేను సంబంధించిన వాడను, నాకు నేను కాదు అని ఓం నమో నారాయణాయ అనేటువంటి దివ్య అర్థాన్ని మనం మననం చేసుకుంటూ దాన్ని ప్రత్యక్షీకరణ చేసుకోవడానికి ఆచార్య కటాక్షంతో మనం సాగుదాం. ఆళ్వార్ తిరువడిగడే శరణం కొల్వన్నాన్ మావళి మూవడి తావెన్ర కల్వనే కంజనై వంజేతో வாடனை உள்வண்மை தீர ஓராயிரம் தோள் துணித்த புல்வல்லாய் உடையன்று பொருந்துவனே திருவடிகளே சரணம்.